ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకులు దేవునిపై అపారమైన భక్తి భావం కలిగిన ముత్తాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉచిత నిత్య తీర్థయాత్రలు కొనసాగుతున్నాయి. ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలంలోని మూలపేట పంచాయతీ పరిధికి చెందిన గంగదేవిపేట గ్రామానికి చెందిన భక్తులతో ట్రస్టీ వాహనం బయలుదేరింది. గ్రామ సర్పంచ్ మొల్లెడి చందర్రావు సమక్షంలో గ్రామ మహిళలు యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు సాల్వా కప్పి సర్పంచ్ ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సింహాచలం, అన్నవరం, కనక మహాలక్ష్మి తదితర ఆలయాల దర్శనాలకు భక్తులను సకల సౌకర్యాలతో ఉచితంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయం, అదేవిధంగా రాత్రికి అల్పాహారంతో పాటు త్రాగునీటిను అందిస్తున్నారు. ఎక్కడికక్కడ త్రాగునీటి సదుపాయాలను కూడా ట్రస్ట్ సభ్యులు కల్పిస్తూ భక్తులను దైవ దర్శనానికి తీసుకువెళ్తున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మనసున్న మహారాజు మా ఎంఆర్ గారికి ఏది ఆశించుకున్నా తమ సొంత నిధులతో అనేక కార్యక్రమాలు ఎన్నో కోళ్లు ఇచ్చే ఇప్పటికే మనం వచ్చి చాలా విరాళాలు ఇచ్చున్నాం. అంతేకాకుండా ఈ ఉచిత తీర్థయాత్ర పేరు మీద ఇప్పుడు దాకా 65,000 మంది పైగా ఆడవాళ్ళు వచ్చి ఈ తీర్థయాత్రను తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఎవరు చేయలేనటువంటిది. ఎందుకు చెప్తున్నానంటే ఒక బస్సు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయాణించాలంటే దానికి 50,000 రూపాయలతో కూడుకుంటుంది. అది మన ఎంవీఆర్ గారు ఒక్కరికే సాధ్యం. ఈ రోజున అది ఎంవీఆర్ గారు అంటే ముచ్చాల వెంకటేశ్వరరావు మనందరికీ కూడా మనసున్న వెంకటేశ్వరరావు గారు మన ఎంవీఆర్ గారు. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున మనం చేస్తా ఉన్నాం. అలాగే ఆ పేద విద్యార్థులు వచ్చి మనం ఏం చదువుకున్న పరిస్థితులు అంటే చదివిస్తున్నాం. అలాగే బడుగు బలిన మైనార్టీ వర్గాలు వచ్చి వాళ్ళ శుభకార్యాలకు ఏమైనా ఆర్థిక